ओम नमो वेंकटेशाय। वेदांत वेद्यमति गुह्यम अनंतमाद्यम तापत्रयानल निवारणमादिमूलम वृंदावनस्थल विहार विनोदलीलम वंदे महापुरुषते चरणारविंदम। आध्यात्मिक आदिभौतिक आदिदैविकमैనటువంటి తాపత్రయములను నివారించువాడు ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి శ్రీరామచంద్రుని యొక్క పాదారవిందములను శరణు వేడుకుంటూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 86వ రోజులోకి ప్రవేశించాం। ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి ఇదియే సులభం బిందరకి అనేటటువంటి కీర్తనను శ్రీమాన్ గురజాడ మధుసూదన్ గారు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు। శ్రవణం చేద్దాం। ఓం నమో వెంకటేశాయ। వేంకటాద్రి సమోస్తానో వేంకటాద్రి సమోస్తానం బ్రహ్మా नास्ति किंचन वेंकटेश समोदयो वेंकटेश समोदयो नभो भविष्यति। इति ये सुलभं बिन्दधिके इति ये सुलभं बिन्दधिके कदिय गवशमा करुण ओ गगनांतरिक्ष गा
కొడు కమల జన కొడు కాముని జన కొడు కమల సతీపతి ఘన గుణుడు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురుధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
गुरुस्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः श्रीनिवास ध्यानम् श्रीवेङ्कटाद्रिनिलयः कमलाकामुकः पुमान् अभङ्गुरविभूतिर्नः तरङ्गयतु मङ्गलम् अथ सङ्कल्पः श्रीमदादिवराहक्षेत्रे विराजमानस्य श्रीपद्मावती जानेः अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीरामचन्द्ररूपान्तरस्य भगवतः श्रीवेङ्कटेश्वरस्वामिनः सन्निधौ हनुमत्सीतालक्ष्मण भरतशत्रुघ्न परिवारसमेत श्रीरामचन्द्रपरब्रह्मणः परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने समस्ताधिव्याधीनां निवारणार्थं भारतवर्षे विद्यावित्तवाणिज्य कृषिवैद्यवैज्ञानिक देशरक्षणादिरङ्गेषु विद्यमानानाम् आस्तिकमहाजनानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धीत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थञ्च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरम् अष्टमसर्गश्लोकपारायणम् तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणञ्च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे श्रीवाल्मीकिप्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं श्री आञ्जनेयप्रार्थना मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वादात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि श्रीरामायणप्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनातिभुवनं पुण्या रामायणमहानदी श्रीरामप्रार्थना अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामशरणं मम श्रीरामचन्द्रपरब्रह्मणे नमः अथ श्रीमद्रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे
अष्टमसर्गः श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये श्रीमते नारायणाय नमः श्रीरामाय नमः। राज्यं यदि हि रामस्य भरतस्यापि तत्तदा मन्यते हि यथात्मानं तथा भ्रातृंस्तु राघवः। శ్రీరామ పట్టాభిషేక పాత్రమైనటువంటి మంధర కైకేయి వద్దకు వచ్చి ఆ పట్టాభిషేకాన్ని ఆపటం కోసమని కైకేయికి దుర్బోధ చేస్తూ ఉన్నది. మరి ఒకసారి చెప్పినది చెప్పిన తర్వాత మంధర చెప్పినటువంటి మాటలను విని ఆనందించింది కైకేయి, ఆనందించి బహుమతి ఇచ్చింది. మరి రెండవసారి చెప్పినది, మరి రెండవసారి కూడా ఎలా స్పందిస్తున్నది కైకేయి? రెండవసారి చెప్పేటప్పుడు కూడా కేవలము నీకు మాత్రమే కాదు, నీ కుమారుడికి ఆపద, అలాగే నీ కుమారుడి జన్మలో ఆయన రాజు కాలేడు అని ఈ విధంగా మరలా దుర్బోధ చేసింది. అయినప్పటికీ కూడా రెండవసారి కూడా కైకేయి మంధర మాటలను పట్టించుకోలేదు. అయితే రెండవసారి చెప్పిన తర్వాత కైకేయి మనస్సులో మాత్రం ఒక ఆశ ఉన్నది అనే విషయం మనకు తెలిసింది. ఏమిటి అంటే, ఒకవేళ ఇప్పుడు భరతుడు రాజు కాకపోయినా, ఇప్పుడు రాముడు రాజు అయినప్పటికీ కూడా భవిష్యత్తులో కూడా భరతుడికి రాజు అయ్యే అవకాశం అనేది ఉంటుంది, ఇప్పుడు కాకపోతే తర్వాత అవకాశం వస్తుంది క్రమప్రాప్తంగా అనే ఒక ఆశ కైకేయి యొక్క మనస్సులో ఉన్నది అనే విషయం తెలిసింది. అయితే కైకేయి రాముడు రాజు అయినా సరే, నా కుమారుడైన భరతుడు రాజు అయినా ఇద్దరూ కూడా ఒకటే, ఇద్దరిలో నేను భేదాన్ని చూడలేను, అందులోనూ కౌసల్య కంటే కూడా రాముడు నేనంటే చాలా అభిమానంగా ఉంటాడు, కావున నేను కూడా భరతుడి కంటే రాముణ్ణి అభిమానంగా చూడాలి అని చాలా ఉదాత్తంగా తన భావాన్ని మంధరతో చెప్పింది. చెప్పి చివరగా ఈ మాట అంటున్నది ఏమని, రామస్య రాజ్యం యది, రాముడికి కనుక రాజ్యం వచ్చినట్లయితే తత్తదా భరతస్యాపి, అప్పుడు భరతునికి కూడా రాజ్యం వచ్చినట్లే. ఇంతకుముందు ఏమన్నావు, రాముడికి కనుక రాజ్యం వచ్చినట్లయితే భరతుడికి రాదు, భరతుడు ఇంకా ఆ రాజభోగాలు అనుభవించలేడని కదా అన్నది నువ్వు. కానీ రాముడికి రాజ్యం వచ్చినట్లయితే ఆ రామ భరతులకు ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యం వల్ల, ఆ అనుబంధం వల్ల భరతుడికి కూడా రాజ్యం వచ్చినట్లే. భరతుడి కూడా, ఎందుకంటే రాముడి కనుక రాజ్యం వచ్చినట్లయితే రాజుగారి యొక్క సోదరునిగా భరతుడు కూడా ఆ రాచ మర్యాదలన్నిటినీ కూడా పొందుతాడు, పైగా రాముడు కూడా రాచకార్యములలో భరతుణ్ణి కూడా నియోగిస్తాడు, కావున ఆ రాచరికము కూడా భరతునికి వస్తుంది. అందుకనే ఇక్కడ కైకేయి ఏమంటుంది, రామునికి కనుక రాజ్యం వచ్చింది అంటే, రాముడు కనుక రాజు అయినట్లయితే భరతునికి కూడా రాజ్యం వచ్చినట్లే. ఎందుకంటే రాముని యొక్క స్వభావం ఎటువంటిది, రాఘవ రఘువంశీయుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి ఆత్మానం యథామన్యతే, తనను తాను ఏ విధంగా అయితే చూసుకుంటాడో ఇతరులను కూడా, తన సోదరులను కూడా తనలాగే చూసుకుంటారు. ఎవరికైనా సరే ఈ లోకంలో నీకు ఎవరు ఇష్టము అంటే, ఎవరైనా సహజంగా ముందు తనకు తాను ఇష్టము, ఆ తర్వాత వేరే వారు ఇష్టము అంటారు. అందుకనే ఆత్మానం సతతం రక్షేత్ దారైరపి ధనైరపి అని చెబుతూ, ఏం ఎవరిని రక్షించాలయ్యా ముందు అంటే, ముందు ఆత్మరక్ష అనేది చేసుకోవాలి, ఆ తర్వాత మిగతా రక్షణ అనేది చూడాలి అంటారు. ఎందుకు అంటే, ముందు తనను తాను రక్షించుకోవటం, అలాగే ధర్మాన్ని ఆచరించాలి అంటే ముందు తాను ఉండాలి, కావున తనను తాను రక్షించుకోవటం, తన మీద తనకు ఇష్టం అనేది ఉండాలి అని చెప్పి అంటారు. మరి ఆ విధంగా రాముడికి తన మీద ఎంత ఇష్టమో, రాఘవ ఆత్మానం యథామన్యతే, తన మీద తనకు ఎంత ఇష్టమో, తనను తాను ఏ విధంగా అనుకుంటాడో తథా భ్రాతృన్మన్యతే, అదే విధంగా తన తమ్ముళ్ళ విషయంలో కూడా అంతటి ప్రేమే కలిగినటువంటి వాడు, తన మీద తనకు ఎంత ప్రేమ ఉందో తమ్ముళ్ళను కూడా అంత ప్రేమతో చూసేటటువంటి వాడు అని
కైకేయి అంటుంది కావున తనకు వచ్చినటువంటి రాజ్యం కేవలం తాను ఒక్కడే అనుభవించకుండా తన తమ్ముళ్ళకి కూడా ఆ రాజ్య భోగాలను ఆ రాచరికాలను పంచుతాడు కావున రాముడికి రాజ్యం వచ్చింది అంటే భరతుడికి లక్ష్మణుడికి శత్రుఘ్నుడికి వీళ్ళందరికీ కూడా రాజ్యం వచ్చినట్లే అందులోనూ రాముడి తర్వాత వెంటనే ఉన్నటువంటి వాడు భరతుడు కావున భరతుడికి మరింత గౌరవం దక్కుతుంది అని కైకేయి మందరతో అంటోంది అందుకనే చూడండి ఇక్కడ అన్నగారు ఏ విధంగా ఉండాలి అనేది దీని వల్ల తెలుస్తున్నది అందుకనే జేష్ఠో భ్రాత పితృ సమహ అని చెబుతూ పెద్ద అన్నగారు తండ్రితో సమానమైనటువంటి వాడు సర్వేషాం స పితాహి స్యాత్ సర్వేషాం అనుపాలకః తనకంటే చిన్నవారందరికీ అందరినీ కూడా తండ్రిలాగా చూసుకోవాలి వారి యొక్క పోషణ రక్షణ అనేది పెద్దవాడి యొక్క బాధ్యత అని దీని ద్వారా తెలుస్తోంది అలాగే ఆ చిన్నవాళ్ళు కూడా పెద్దవాడి యందు తండ్రి అనే భావనతోటి తండ్రిని ఏ విధంగా గౌరవిస్తారో అటువంటి భావనతో ఉండాలి అని మనకు గరుడ పురాణం ద్వారా తెలియజేస్తున్నారు అంతేకాదు పెద్దవాడు తాను ఒక్కడే తండ్రి ద్వారా వచ్చినటువంటి పితృపైతామహమైనటువంటి తండ్రి తాతల నుండి వచ్చినటువంటి అధికారం కానివ్వండి ఆ ఆస్తిపాస్తులు ధనాలు సంపదలు కానివ్వండి తాను ఒక్కడే తీసుకుని దాన్ని కనుక తన తమ్ముళ్ళకు కనుక ఇవ్వకపోతే ఎంతటి పాపం కలుగుతుంది ఎటువంటి నరకాలు వస్తాయనేది మనకు గరుడ పురాణంలో చెబుతూ యో దదాతి నదాయశ్చ బలిష్ఠో దుర్బలాయచ సయాతి కుంభీపాకంచ యావచ్చంద్ర దివాకరౌ బలవంతుడైనటువంటి అన్నగారు పెద్దవాడు బలహీనుడైనటువంటి తమ్ముళ్ళకి కనుక తాను పితృపైతామహంగా అంటే పిత్రార్జితంగా సాధించినటువంటి పొందినటువంటి దాన్ని తన తమ్ముళ్ళకి కనుక పంచకపోతే అతడు కుంభీపాక నరకంలో పడతాడు అని గరుడ పురాణంలో తెలియజేశారన్నమాట కావున ఇక్కడ కైకేయి యొక్క మాటల ద్వారా కేవలం మనం ఆ రామాయణంలో విషయాన్నే కాదు లౌకికంగా కూడా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే పెద్దవాడు తండ్రిలా వ్యవహరించాలి చిన్నవాళ్ళు అతన్ని తండ్రిలా గౌరవించాలి దానికి తగ్గట్టుగా పెద్దవాడు ఆ పిత్రార్జితంగా వచ్చినటువంటి దానిని తన తమ్ముళ్ళకు కూడా అనుభవించేటటువంటి అవకాశాన్ని ఇవ్వాలి అని దీని ద్వారా తెలుస్తోంది అంతేకాదు రాముడు తన తమ్ముళ్ళ మీద ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు తనలాగా తన తమ్ముళ్ళని చూసుకునేవాడు ఆయన విద్వాంసుడు అనే మాట మందరే చెప్పింది కదా అందుకనే ఆ మాట కూడా గుర్తు చేస్తూ నువ్వు విద్వాంసుడు ధర్మజ్ఞుడు అన్నావు కదా ధర్మం ఏం చెబుతోందంటే ఆత్మవత్ సర్వభూతాని యః పశ్యతి సపండితః అని చెప్పి తనలాగా ఇతరులను కూడా ప్రేమించగలిగినటువంటి వాడే పండితుడు విద్వాంసుడు అన్నారు మందరా నువ్వు రాముణ్ణి పండితుడు విద్వాంసుడు ధర్మాత్ముడు అన్నావు కదా మరి ఆ ధర్మం తెలిసినటువంటి వాడు రాముడు కావున రాముడికి రాజ్యం వచ్చినట్లయితే భరతుడికి లక్ష్మణుడికి శత్రుఘ్నుడికి వీళ్ళందరికీ కూడా వచ్చినట్టే ఎందుకంటే తనతో పాటు సమానుగా తనకు తనలాగా తన తమ్ముళ్ళను కూడా ప్రేమించేటటువంటి వాడు అభిమానించేవాడు రామచంద్రుడు కావున భరతుడికి రాజ్యం రాదు అని నువ్వేదైతే అన్నావో ఆ మాట తప్పు ఇంకా ఇంతకుముందు ఇంకో మాట కూడా అంది ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా భరతుడికి రాజ్యం వస్తుంది ఇప్పుడు రాముడికి రాజ్యం రావడం ద్వారా భరతుడు రాజ్య సుఖాలు అనుభవిస్తాడు ఆ తరువాత సాక్షాత్తుగానే భరతునికి రాజ్యం వస్తుంది కావున దిగులు పడవలసిన అవసరం లేదు అని కైకేయి ఈ విధంగా చెప్పింది మంధర రెండవసారి చెప్పిన తర్వాత కూడా కైకేయి ఈ విధంగా స్పందించేటప్పటికీ మంధరకు ఏం చేయాలో పాలు పోవడం లేదు సహజంగా చెప్పినటువంటి మాట వినడం సరికదా దానికి ఎదురు తాను చెప్పినటువంటి దానికి వ్యతిరేకంగా చెబుతూ ఉంటే ఇంకా మండిపోతూ ఉంటుంది కదా మరి ఆ విధంగా మంధర ప్రతిస్పందన ఈ విధంగా ఉన్నది కైకేయ వచనం శ్రుత్వా మంధరా భృష దుఃఖిత దీర్ఘముష్ణం వినిశ్వస్య కైకేయీమిదమబ్రవీత్ కైకేయి మాట వినటువంటి మంధర భృష దుఃఖిత మొదటిసారే చాలా బాధపడింది మరి రెండవసారి చెప్పిన తర్వాత కూడా ఇలాగే అనేటప్పటికీ భృష దుఃఖిత ఇక వచ్చినటువంటి కోపానికి బాధకి అంతులేదు అంతులేనంత బాధ కలుగుతున్న తట్టుకోలేనంత కోపం వస్తున్నది భృష దుఃఖిత చాలా దుఃఖించినదై దీర్ఘం ఉష్ణం వినిశ్వస్య చాలా దీర్ఘంగా వేడిగా ఒక నిట్టూర్పును విడచి అంటే ఏమిటి తాము చెప్పేటటువంటి విషయాన్ని తాము చెప్పేటటువంటి విషయంలో ఉన్నటువంటి నిజాన్ని తాము చెప్పేటటువంటి విషయంలో ఉన్నటువంటి యుక్తిని కూడా
ఎదుటివారు ఎంత చెప్పినా వినిపించుకోకపోతే నిస్సహాయ స్థితిలో వచ్చేటటువంటి స్థితి, నిస్సహాయ స్థితిలో చేసేటటువంటి చేష్ట అన్నమాట ఇది. దీర్ఘం ఉష్ణం వినిశ్వస్య, దీర్ఘంగా వేడిగా ఒక నిట్టూర్పును, వేడి గాలిని విడిచి నిట్టూర్పును విడిచి కైకేయీం ఇదం అబ్రవీత్, కైకేయితోటి మరలా ఈ విధంగా చెప్పడం మొదలుపెడుతుంది. అంటే మూడవసారి కైకేయి మనస్సు మార్చడానికి ఒక రెండు మాటలు చెప్పబోతున్నదన్నమాట. చూడండి ఇక్కడ మంధర యొక్క స్థితి, ఎలాగైనా సరే కైకేయిని ఒప్పించాలి. రెండు సార్లు చెప్పింది, కైకేయి ఒప్పుకోలేదు, వదిలేయచ్చు కదా, వదల. ఎలాగ మరలా మరలా చెప్పాలి, ఎలాగైనా ఒప్పించాలి అని అనుకుంటుంది మంధర. అందుకనే అంటారు అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుందిట, దురదృష్టము తలుపు తట్టే తలుపు తీసే వరకు తడుతూనే ఉంటుందిట దురదృష్టం. కావున అదృష్టం తలుపు తట్టినప్పుడు వెంటనే తలుపు తీయాలి, దురదృష్టం ఎన్నిసార్లు తలుపు తట్టినా సరే తీయకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. మరి ఇక్కడ రెండు సార్లు చెప్పినప్పటికీ, మంధర బోధించినప్పటికీ కైకేయి మాట వినకపోయినా మరలా మూడవసారి కైకేయికి ఏదో విధంగా దుర్బోధ చేసి కైకేయిని ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉన్నది మంధర. ఇలాగ అనర్ధదర్శిని మూర్ఘ్యాత్ నాత్మా నమవ బుద్ధ్యసే శోకవ్యసన విస్తీర్ణే మజ్జంతి దుఃఖ సాగరే. ఇప్పుడు కూడా మరలా అంటోంది ఏమని, అనర్ధదర్శిని, అనర్ధమును నిష్ప్రయోజనమును ఆపదను నీవు ప్రయోజనంగా చూసేటటువంటి దానివి, మూర్ఘత్వంతో నువ్వు ఎలా ఉన్నావంటే అనర్థాన్నే అర్థంగా భావించేటటువంటి దాని. అనర్థము అంటే నిష్ప్రయోజనము, అదేవిధంగా ఆపద అని అర్థం. ఆ విధంగా ఆపదను అనర్థమునే నీవు అదొక ప్రయోజనంగా భావిస్తూ ఉన్నావు. అంతేకాదు కీడునే నీవు మేలుగా భావిస్తూ ఉన్నావు. నిష్ప్రయోజనమైనటువంటి అపకారాన్ని కలిగించే విషయాన్ని నీవు ఉపకారంగాను ప్రయోజనంగాను నీవు భావిస్తూ ఉన్నావు. కనీసం ఈ విషయం కూడా తెలియదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే మౌర్ఘ్యాత్ మూర్ఘత్వం వలన, నీ తెలివి తక్కువ వలన, ఆలోచన లేకపోవటం వల్ల కైకేయి నీవు ఈ విధంగా చేస్తూ ఉన్నావు. ఆపదను అపాయమును కీడును నీవు ఉపాయంగాను ప్రయోజనంగాను మేలుగాను నీవు భావిస్తూ ఉన్నావు. మౌర్ఘ్యాత్ ఇదంతా నీ యొక్క మూర్ఘత్వము. అసలు పరిస్థితి ఏమిటి, జరుగుతున్నది ఏమిటి, ఇప్పుడున్న నీ స్థితి ఏమిటి అంటే చెబుతాను విను. శోకవ్యసన విస్తీర్ణే, శోకముతోటి ఆపదతోటి నిండినటువంటి దుఃఖసాగరే మజ్జంతి, దుఃఖము అనే సాగరంలో మునిగిపోతున్నటువంటి నీవు ఆత్మానంత్వం నవబుద్ధ్యసే, నిన్ను గురించి నీవు తెలుసుకోలేకపోతున్నావు. శోకము దుఃఖము అనే, శోకము దుఃఖము అనే నీటితోటి విస్తీర్ణమైనటువంటి దుఃఖము అనే సముద్రంలో నీవు మునిగిపోతూ ఉన్నావు. ఇక మునిగావంటే ఒక్కసారి మళ్ళీ తేలే అవకాశం కూడా లేదు. అటువంటి నీవు నీకు కలిగేటటువంటి ఆపదను తెలుసుకోలేకపోతున్నావు. మనం కూడా ఇంతకుముందు కూడా అనుకున్నాం, శోకము అంటే ఇష్టమైనటువంటి వస్తువు, ఇష్టమైనటువంటిది దూరమైతే వచ్చేటటువంటిది శోకము. అంటే ఒకసారి దూరమై ఇక మరలా ప్రాప్తించదు అనే పరిస్థితి ఏదైతే ఉందో అటువంటి సందర్భంలో వచ్చే దుఃఖాన్ని శోకము అని అంటారు. మరి వ్యసనము అంటే ఆపద, అంటే తాను ఉన్నటువంటి సుఖము నుండి, అదే ఆ సుఖాన్ని కోల్పోవటము, తాను ఉన్నటువంటి స్థితి నుంచి దిగజారిపోవటాన్ని వ్యసనము అని అంటారు. మరి ఇక్కడ శోకం ఏమిటి అంటే, రాముడికి కనుక పట్టాభిషేకం జరిగింది అంటే ఇక భరతుడు రాజ్యాన్ని కోల్పోతాడు, భరతునికి రాజ్యాభిషేకం ఈ జన్మలో జరగదు అనేది, అనేదానివల్ల శోకం ఆవరించింది. మరి వ్యసనం ఆపద ఏమిటి అంటే, వ్యసన శబ్దానికి సహజంగా ఈ మద్యపానము ధూమపానము మొదలైనటువంటి వ్యసనములు అనే అర్థం కూడా ఉన్నది. అలాగే వ్యసన శబ్దానికి కష్టము ఆపద అనే అర్థం కూడా ఉన్నది. ఇక్కడ ఆపద అనే అర్థం తీసుకోవాలి. ఏమిటి వచ్చినటువంటి ఆపద అంటే, భరతుడు రాజ్యం కోల్పోవటం అనేది శోకము అయితే, భరతుడు ఇప్పుడు తాను ఉన్నటువంటి స్థితిని కూడా కోల్పోయి ఒక దాసుడిగా అయిపోవలసి వస్తున్నది, అది వ్యసనము. ఈ విధంగా నీ కుమారుడికి శోకము, నీ కుమారుడి వల్ల నీకు శోకము వ్యసనము కలుగుతున్నటువంటి ఈ స్థితిలో
आधा शोक व्यसन चेत विस्तीर्ण दुख सागर में मुणिपोतने सदर्भ आत्मा नवबुद्यसे निवेकू अन्दनमाट एलाया దీపపు పురుగు దీపం యొక్క వెలుగుని చూచి ఆ వెలుగుకి ఆకర్షితమయ్యి దీపం దగ్గరికి వెళ్తుంది. అయితే ఆ పురుగు ఆ దీపంలో ఉండే వెలుగుని ఆ చూస్తుంది తప్ప ఆ వేడిని గమనించలేదు. గమనించలేక ఆ దీపం చుట్టూ చుట్టూ తిరిగి ఆ దీపాన్ని ఆస్వాదిస్తున్నట్టుగా దీపంలోనే ఆ దీపపు వేడిలోనే అది మాడి మసైపోతుందన్నమాట. మరి అదే విధంగా రామాభిషేకం అనేది ఏదో గొప్పది గొప్పది అని చెప్పి నువ్వు ఇలా గొప్పగా చూస్తూ రామాభిషేకాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి అనుకుంటున్నావు, దాని యొక్క శుభాన్ని పైకి కనిపించేటటువంటి శుభాన్నే నువ్వు చూస్తున్నావు తప్ప రామాభిషేకం గనక జరిగినట్లయితే నీ కుమారుడైనటువంటి భరతునికి జరిగే అన్యాయాన్ని నీవు గమనించలేకపోతున్నావు అని ఈ విధంగా ఇంకా ఆ కుమారుడి గురించి చెబితేనే ఈమె లొంగుతుంది అని అక్కడ ఆ విషయం గురించే ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నది. నీవు శోకసాగరంలో మునిగిపోతున్నటువంటి నీవు నీ గురించి తెలుసుకోలేకపోతున్నావు అని అంటూ ఆ తర్వాత ఈ విధంగా అంటుంది. భవిత రాఘవో రాజా రాఘవస్యాను యస్సుతః రాజవంశాత్తు కైకేయి భరతః పరిహాస్యతే. కైకేయి నీవేమన్నావు ఇంతకుముందు, ఇప్పుడు రాముడు పట్టాభిషిక్తుడైతే ఆ తరువాత రాముడి తర్వాత ఓ 100 సంవత్సరముల తర్వాత మరలా భరతుడు పట్టాభిషిక్తుడు అవుతాడు అని కదా నీ ఆశ, అని కదా నీ ఉద్దేశ్యము, అని కదా నీవు చెప్పింది. కానీ ఏం జరుగుతుందో తెలుసా, ఒక్కసారి రాముడు కనుక పట్టాభిషిక్తుడు అయితే భరతుడికి మళ్ళీ అవకాశమే రాదు. అదేంటి, రాముడి తర్వాత భరతుడికి అవకాశం వస్తుంది కదా అని నువ్వు అనుకుంటున్నావేమో, ఆ అవకాశమే లేదు. ఎందుకంటే రాముడి తర్వాత ఎవరికి అవకాశం వస్తుంది చూడండి. రాఘవ రాముడు రఘువంశ పరంపరలో ఉన్నటువంటి రాముడు రాజాభవిత రాజు అవుతాడు. ఇప్పుడు నువ్వు కనుక అడ్డు చెప్పకపోతే మరి ఆ తర్వాత రాఘవస్య అను రాముని తర్వాత యహ సుత రామునికి ఎవడైతే కుమారుడు పుడతాడో వాడు రాజు అవుతాడు. గమనించావా, ఇప్పుడు గనక రాముడు రాజు అయినట్లయితే రఘువంశ పరంపరలో ఆ రాజపరంపరలో ఇప్పుడు నీవు అప్పుడు అడ్డు చెప్పకపోతే రాముడు రాజు అవుతాడు. ఆ రాముడి తర్వాత ఓ 100 సంవత్సరాల తర్వాత భరతుడికి అవకాశం వస్తుంది అనుకుంటున్నామో అనుకుంటున్నావేమో, లేదు లేదు, రాముని యొక్క కుమారుడు ఎవడైతే ఉంటాడో ఆ కుమారుడికే మరలా రాజ్యాభిషేకం జరుగుతుంది. ఆ పరంపరలో రాముడి కొడుకుకే ఆ అవకాశం వస్తుంది తప్ప భవిష్యత్తులో నీ కుమారుడికి వచ్చే అవకాశం లేదు. కావున కైకేయి భరత రాజవంశాత్ పరిహాస్యతే. కాబట్టి దీన్ని బట్టి ఒక్కసారి ఆలోచించు, ఇప్పుడు రాముడు, భవిష్యత్తులో రాముడి కొడుకు, ఆ తర్వాత రాముని యొక్క పౌత్రుడు, ఆ తర్వాత ప్రపౌత్రుడు, ఈ విధంగా రాముని యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో వారికి అవకాశం ఉంటుంది, కానీ భరతుడికి అవకాశం ఉంటుందా? కాబట్టి కైకేయి భరత రాజవంశాత్ పరిహాస్యతే, నీ కుమారుడైనటువంటి భరతుడు రాజవంశ పరంపర నుండి తొలగించబడుతున్నాడు. అంటే రాజపరంపర తండ్రి తండ్రి తర్వాత కుమారుడు, కుమారుడు తర్వాత కుమారుడు, ఈ విధంగా పరంపర వస్తున్నది కదా, ఆ పరంపర నుండి నీ కుమారుడైనటువంటి భరతుడు తొలగింపబడుతున్నాడు. ఇప్పుడే కాదు, నువ్వు అనుకుంటున్నట్టుగా భవిష్యత్తులో కూడా భరతునికి రాజ్యాభిషేకానికి అవకాశమే లేదు. ఇప్పుడు గనక రాజ్యాభిషేకం కోల్పోయాడు అంటే, రాముడు రాజైపోయాడు అంటే గనక పరిహాస్యతే శాశ్వతంగా భరతుడు రాచరికానికి దూరం అవుతాడు, ఆ రాజపరంపర నుండి తొలగించబడతాడు అని చెప్పి చెప్పినది. అంటే కైకేయి మనస్సులో ఏదైతే ఆశ ఉన్నది అని తెలిసిందో ఆ ఆశ నీకు జన్మలో నెరవేరదు, ఇప్పుడు గనక జాగ్రత్త పడకపోతే అని మంధర కైకేయికి బోధిస్తూ ఉన్నది. బోధిస్తూ ఇంకో మాట అంటున్నదన్నమాట, ఏమని, నహి రాజ్ఞః సుతా సర్వే రాజ్యే తిష్ఠతి భామిని స్థాప్యమానేషు సర్వేషు సుమహాననయో భవేత్. మళ్ళీ కైకేయి మనస్సులో వచ్చే భావాలకి సమాధానం చెబుతోంది. ఇప్పుడు రాముడితో పాటుగా
భరతునికి లక్ష్మణునికి వీళ్ళందరికీ కూడా అధికారం వస్తుంది, వీళ్ళు కూడా రాజులు అవుతారు అని నీవు అనుకుంటున్నావు. పోని, ఇప్పుడు భరతుడు రాజు కాకపోయినా ఇప్పుడు రాముడు రాజు అయ్యాడు, ఆ తర్వాత భరతుడికి అవకాశం వస్తుంది అన్నావు, అది కుదిరే అవకాశం లేదు. పోనీ భరతుడి కుమారుడికి ఏమన్నా అవకాశం ఉంటుందా? అది కూడా లేదు. పైగా నువ్వేమనుకుంటున్నావు, రాముడికి రాజ్యం వస్తే అందరికీ వచ్చినట్లే అనుకుంటున్నావు, అందరికీ రాజ్యాధికారం వస్తుంది అనుకుంటున్నావు, అది చాలా పొరపాటు. రాజు అనేవాడు ఒక్కడే ఉంటాడు, మిగతా వాళ్ళందరూ కూడా ఆ రాజుకి అనుయాయులుగాను సేవకులుగాను ఉంటారు తప్ప అందరికీ రాచరికము ఆ రాజభోగాలు రావు సుమా, ఇది నీవు గమనించాలి అని చెబుతూ, రాముడు కనుక రాజు కనుక అయితే భరతుడికి కానీ భరతుని యొక్క సంతానానికి కానీ అవకాశం లేదు అని అనడానికి కారణాన్ని సయుక్తికంగా మళ్ళీ తెలియజేస్తోంది. నహి రాజ్య సుతా సర్వే రాజ్యే తిష్టతి భామిని స్థాప్యమానేషు సర్వేషు సుమహాన్ అనయో భవేత్ అని అంటూ, కైకేయి భామిని, కోపస్వభావం కలిగినటువంటి దానా, నేను మాట్లాడేటువంటి మాట వల్ల నీ కోపం రావచ్చేమో కానీ నేను మాట్లాడుతోంది నీకోసమే అనే విషయం చెబుతూ, నువ్వు ఒక విషయం గమనించాలి, రాజ్య సుతా సర్వే రాజుగారి యొక్క పుత్రులు అందరూ కూడా రాజ్యే నహితిష్టంతి, రాజ్యాధికారంలో ఉండరు కదా. పెద్దవాడికి రాజ్యాధికారం వస్తుంది, చిన్నవాడు ఆ పెద్దవాడిని అనుసరించాలి, అతనికి సేవకుడిగా ఉండాలి. కావున రాజ్యస్థుతా సర్వే రాజుగారి యొక్క పుత్రులు అందరూ కూడా రాజ్యే నతిష్టంతి, రాజ్యాధికారంలో ఉండబోరు, ఎక్కడా ఆ విధంగా ఉండరు కూడా. ఏం అలా ఉంటే వచ్చిన ఇబ్బంది ఏముంది? ఒకళ్ళు కాకపోతే నలుగురు ఐదుగురు రాజులుగా ఉంటారు, వచ్చిన ఇబ్బంది ఏముంటి అంటే అది రాజనీతి కాదు. రాజనీతి కూడా తెలిసినటువంటిది మందర. అందుకే అంటుంది, రాజుగారికి ఎంతమంది కొడుకులుంటే అంతమంది కూడా రాజ్యాధికారంలో రాజులుగా ఉండే అవకాశం లేదు సుమా, అలా ఉందని నువ్వు అనుకుంటున్నావేమో. ఎందుకు అంటే సర్వేషు స్థాప్యమానేషు, ఒకవేళ తన కుమారులందరినీ కూడా రాజులుగా కనుక ఉంచినట్లయితే సుమహాన్ అనయః భవేత్, రాజ్యంలో చాలా పెద్ద ఆపద, అనర్థము, అరాచకము అనేవి పెరిగిపోతాయి. ఎందుకు అంటే రాజశాసనం అనేది అందరూ పాటించాలి. రాజు శాసించాడు అంటే దాన్ని ప్రజలు పాటించాలి. నలుగురు రాజులు ఉన్నారనుకోండి, నలుగురి యొక్క బుద్ధి ఒకే రకంగా ఉంటుందా? ఉండదు కదా. ఒకే విషయంలో నలుగురికి నాలుగు రకాలైనటువంటి అభిప్రాయాలు వస్తాయి. అందుకే అంటారు జిహ్వకో రుచి పుర్యకో బుద్ధి అని చెప్పి అంటూ ఉంటారు. ఒకే ఇంట్లో అమ్మ చేసినటువంటి ఆహారము నలుగురు పిల్లలు కనుక ఉన్నట్లయితే ఒకడికి బాగున్నట్టు అనిపిస్తుంది, ఒకడికి చప్పగా ఉంటుంది, ఒకడికి కాస్త కారం ఉంటే బాగుంటుంది. ఇలాగా ఒకరు వండినటువంటి ఆహారం, ఒక ఇంట్లో వండినటువంటి ఆహారం ఉన్నటువంటి నలుగురిలో నాలుగు రకాలుగా అనిపిస్తే, మరి ఒక రాజ్యాన్ని నలుగురికి కనుక అప్పచెప్పినట్లయితే, నలుగురు కనుక రాజులు అయినట్లయితే నలుగురు అభిప్రాయము పొసగుతుందా? నలుగురు కలిసి రాజ్యాన్ని చిందరవందర చేసేస్తారు. నలుగురు అభిప్రాయము ఏకాభిప్రాయం లేక రాజ్యంలో అరాచకం ప్రబలిపోతుంది, ప్రజలకు విశ్వాసం అనేది రాజు మీద ఉండదు, వాళ్ళు విభాగాలుగా మారిపోతారు వాళ్ళు. ఆ విధంగా ఉంటుంది. కావున అందరినీ కూడా రాజు చెయ్యడు. నలుగురు పుత్రులు ఉంటే నలుగురిని రాజుగా చేస్తే రాజ్యంలో అరాచకం అనేది పెరిగిపోతుంది. కావున అటువంటి అవకాశం లేదు. రాముడు రాజైతే నలుగురు రాజులైనట్లే నలుగురు రాజ్యాధికారాన్ని రాజభోగాన్ని పొందుతారు అని నీవు ఏదైతే అనుకుంటున్నావో అది జరగనటువంటి పని, జరగని పనే కాదు, అలా జరగకూడదు కూడా, అది రాజనీతి కూడా కాదు. ఒకవేళ అలా నలుగురు రాజులైనట్లయితే, లేకపోతే ఇద్దరు రాజులైనప్పటికీ కూడా అభిప్రాయ భేదములతోటి రాజ్యంలో అరాచకం ప్రబలిపోతుంది, కావున అది కుదిరే వ్యవహారం కాదు. అందుకనే అంటారు నాయకుడు అనేవాడు ఒక్కడే ఉండాలి. ఎందుకు అంటే నశ్యంత్యనాయకం కార్యం తథాచ శిశునాయకం శ్రీనాయకం తథోన్మత్త నాయకం బహునాయకం అని అంటారు. కార్యం సిద్ధించాలి అంటే ఎవడో ఒక నాయకుడు అనేవాడు ఉండాలి. అందుకనే నాయకుడు లేనటువంటి కార్యం నశిస్తుంది. అలాగే తథైవ శిశునాయకం, ఏమీ తెలియనటువంటి ఒక చిన్నవాడిని శిశువుని కనుక నాయకుడిగా పెట్టినట్టయితే అటువంటి కార్యం కూడా నశించిపోతుంది. అలాగే ఉన్మత్త నాయకం,
ఉన్మత్తుడైనటువంటి సరైన బుద్ధి లేనటువంటి వాణ్ణి నాయకుడిగా కనుక ఉంచినట్లయితే ఆ కార్యం కూడా నశించిపోతుంది. దీనితో పాటు బహునాయకం అనేక మందిని కనుక నాయకులుగా ఉంచినట్లయితే ఆ కార్యం కూడా నశిస్తుంది. కావున నాయకుడు అనేవాడు ఒక్కడే ఉండాలి, రాజు అనేవాడు ఒక్కడే ఉండాలి, మిగతా వారందరూ కూడా ఆ రాజుకి అనుయాయులుగా ఉండాలి తప్ప ఎవరికి వారే అన్నట్టుగా ఎవరికి వారే రాజులుగా ఉన్నట్లయితే ఆ రాజ్యంలో అరాచకం ప్రబలిపోతుంది. కావున కైకేయి రాజుకు ఉన్నటువంటి నలుగురు కుమారుల్లో ఎక్కువ మంది కుమారుల్లో అందరికీ రాజయ్యేటటువంటి అవకాశం ఉండదు, ఒక్కడికే ఉంటుంది. ఆ ఒక్కడే చిన్నవాడైనా పెద్దవాడైనా సరే వాడినే మిగతా వారు అనుసరించాలి అని చెబుతూ ఇంకో మాట కూడా అంటున్నది. తస్మాత్ జ్యేష్ఠే హి కైకేయి రాజ్యతంత్రాణి పార్థివాః స్థాపయంతి అనవద్యాంగి గుణవత్స్వితరేష్వపి. ఇంకా అంటోంది, అనవద్యాంగి దోషములు లేనటువంటి శరీర సౌష్ఠవం కలిగినటువంటి దానా, అందమైనటువంటి దానా అని అంటోంది. అంటే ఇక్కడ చూడండి, కైకేయిని ఈ సందర్భంలో ఈ విధంగా సౌందర్యాన్ని కీర్తించవలసినటువంటి అవసరం ఏముంది, చక్కటి విగ్రహం కలిగినటువంటి దానా అని కీర్తించవలసిన అవసరం ఏముంది అంటే నీకు విగ్రహం తప్ప ఆలోచన లేదు అని చెప్పి అనడం ఇక్కడ మంధర యొక్క ఉద్దేశం అన్నమాట. అందుకని అనవద్యాంగి దోషములు లేనటువంటి శరీర అవయవములు శరీర సౌష్ఠవము సౌందర్యము కలిగినటువంటి ఓ కైకేయి కేవలము శారీరకమైనటువంటి సౌందర్యము సౌష్ఠవమే కాదు బుద్ధితో కూడా ఆలోచించాలి అనే విషయాన్ని గుర్తు చేస్తూ కైకేయి తస్మాత్ అందువలన అంటే రాజకుమారులు అందరికీ కూడా రాజ్యాభిషేకము రాజ్యాధికారం వచ్చేటటువంటి అవకాశం ఉండదు కావున అందరిలో ఒక్కడికే ఆ అవకాశం అనేది ఉంటుంది కావున పార్థివాహ రాజులు సహజంగా ఏం చేస్తారు అంటే జ్యేష్ఠే పెద్ద కుమారుని ఎందు కానీ అంటే తమకు ఉన్నటువంటి పుత్రుల్లో పెద్ద కుమారులు ఎందు కానీ గుణవత్సు మంచి గుణములు కలిగినటువంటి ఇతరేష్వపి చిన్నవాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళ ఎందు కానీ రాజ్యతంత్రాన్ని రాజ్యపాలన మొదలైనటువంటి రాచరికపు బాధ్యతలను రాజు అయ్యే అవకాశమును స్థాపయంతి వారికి ఇస్తారు. రాజుకు ఉన్నటువంటి కుమారులందరికీ రాజ్యాన్ని కట్టబెట్టే అవకాశం ఉండదు కావున ఆ విధంగా చెయ్యకూడదు కావున రాజులు సహజంగా ఏం చేస్తారు, తమకు ఉన్నటువంటి పుత్రులలో పెద్ద కొడుక్కి యోగ్యుడైతే కనుక పెద్ద కొడుక్కి ఇచ్చి ఈ రాజ్యాన్ని కట్టబెడతారు, లేకపోతే గుణవంతుడు యోగ్యుడు కనుక ఉన్నట్లయితే చిన్న కొడుకులకైనా సరే రాజ్యాన్ని ఇస్తారు. ఏది ఏమైనప్పటికీ ఒక్కడికే రాజ్యాన్ని ఇస్తారు తప్ప ఉన్నటువంటి పుత్రులందరికీ కూడా రాజ్యాన్ని ఇవ్వరు. కావున గుణవత్సు ఇతరేష్వపి గుణవంతుడైనట్లయితే పెద్దవాడు కాకపోయినప్పటికీ కూడా రాజ్యతంత్రాన్ని స్థాపయంతి ఈ రాజ్యాధికారం మొదలైనటువంటి వాటిని వారికి అప్పగిస్తారు అని రాజనీతిని చెబుతున్నది ఇక్కడ మంధర. కాబట్టి దీనివల్ల ఏమర్థం అవుతోంది, నీవింతకుముందు ఒక మాట అన్నావు ఏమని, రాముడు జ్యేష్ఠపుత్రుడు దశరథుడికి, కావున రాముడే అర్హతి అని చెప్పి అన్నది, రాముడికే ఆ రాజయ్యేటటువంటి అర్హత ఉన్నది అని చెప్పి నువ్వు అన్నావు కదా, అదేమీ నియమమేమీ లేదు, పెద్ద కుమారుడికి ఇస్తారు, ఒకవేళ గుణవంతులు అయితే చిన్న కుమారుడికైనా తర్వాత వాళ్ళకైనా సరే రాజ్యాన్ని రాజులు కట్టబెడతారు, అది ధర్మమే. కావున దీనివల్ల తెలుస్తున్నది ఏమిటి, పెద్ద కుమారుడికే రాజ్యాన్ని ఇవ్వాలి అనే నియమం అనేది లేదు, అలా రాజనీతి శాసనమేమీ లేదు, గుణవంతుడు కనుక అయినట్లయితే ఆ తరువాత వాడికి కూడా రాజ్యాన్ని ఇవ్వవచ్చు అడగవచ్చును, దాంట్లో ఎటువంటి దోషము లేదు అని చెప్పి ఇక్కడ మంధర చెబుతున్నది. ఇంతకుముందు కూడా మనం యయాతి పూరుడి విషయంలో కూడా యయాతికి ఐదుగురు సంతానం అయితే ఆ ఐదుగురు సంతానంలో కూడా గుణవంతుడు అనే ఉద్దేశ్యంతో చిన్నవాడైనటువంటి పూరుడికి రాజ్యాన్ని కట్టబెట్టాడు ప్రజలందరి యొక్క అనుమతితోటి. మరి అదేవిధంగా ఇక్కడ కూడా రాముడు పెద్దవాడే అవ్వచ్చు కానీ రాముడికే రాజ్యం ఇవ్వాలనే నియమం లేదు, గుణవంతుడు కనుక అయితే తర్వాత వాళ్లకు కూడా ఇచ్చే అవకాశం ఉన్నది అనే విషయాన్ని మంధర
కైకేయి కి చెబుతున్నది. అంటే కైకేయిలో ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో, రాముడి మీద సానుకూలమైనటువంటి భావన, రాముడి మాత్రమే అర్హుడు అనే భావన, ఆ భావనను మెల్లమెల్లగా తొలగిస్తూ రాముడికే ఇవ్వాలని రాజనీతి ఏమీ లేదు, భరతుడికి కూడా ఇవ్వవచ్చును రాజ్యం అనే విషయాన్ని చెబుతూ ఇంకో మాట కూడా ఉంటుంది. పోనీలే రాముడు రాజ్యాన్ని పొందుతాడు, భరతుడు సుఖాన్ని పొందుతాడు అనుకుంటున్నావేమో, ఆ అవకాశం కూడా లేదు అంటూ, అసావత్యంత నిర్భగ్న తవ పుత్రో భవిష్యతి అనాథవత్ సుఖేభ్యశ్చ రాజవంశాచ్చ వత్సలే. ఇంతకుముందు మంధర ఒక మాట చెప్పింది, ఆ రాజ పరంపర నుండి భరతుడు తొలగించబడతాడు, రాజు అయ్యే అవకాశం ఇక ఉండదు అని చెప్పి, పోనీలే రాజు కాకపోతే ఏమైంది, రాజుగారి యొక్క తమ్ముడిగా రాజ్య సుఖాలన్నీ పొందుతాడు కదా అని అనుకుంటావేమో, కానీ రాజ్యప్రాప్తి అధికారం రాముడికి వెళ్ళినా రాజు తమ్ముడిగా రాజభోగాలను భరతుడు పొందవచ్చు అనే కైకేయి యొక్క భావన ఏదైతే ఉందో అది కూడా తప్పు అనే విషయం తెలియజేస్తూ, వత్సలే పుత్రవాత్సల్యం కలిగినదానా, ఇక్కడ కూడా కైకేయిని హెచ్చరిస్తున్నట్టుగా పుత్రవాత్సల్యం కలిగినదానా అని అంటోంది. ఏమిటి పుత్రవాత్సల్యం కలిగినదానా అని చెప్పడంలో అర్థము అంటే, తల్లి ఎప్పుడూ కూడా తన బిడ్డకు అభ్యుదయం కలగాలి, తన బిడ్డ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అనే ఆ వాత్సల్యంతో ఉండాలి తప్ప, తన బిడ్డను వదిలేసి ఎవరికో అభ్యుదయం కలగాలి అని చెప్పి భావించకూడదు. కావున నీ వత్సలే వత్సయందు ఆ పుత్రవాత్సల్యం కలిగినటువంటి దానా అని చెప్పడం ద్వారా పుత్రవాత్సల్యాన్ని కలిగి ఉండు, ఆ వాత్సల్యాన్ని విడిచిపెట్టకు అని చెప్పటం ఇక్కడ ఉద్దేశం అన్నమాట. వత్సలే పుత్రవాత్సల్యం కలిగినటువంటి దానా తవ అసౌ పుత్ర, నీ కన్నబిడ్డ అయినటువంటి ఈ భరతుడు అనాథవతు అనాథలాగా, సుఖేభ్యశ్చ రాజవంశాత్, ఏ విధంగా అయితే అనాథగా ఉండేటటువంటి వాడికి పితృపైతామహంగా వచ్చేటటువంటి ఆ ఆస్తిపాస్తులు ఏముండవు, మరి సుఖములు కూడా ఏ విధంగా అయితే ఉండవో, అలాగే నీ కుమారుడైనటువంటి భరతుడు రాజబు దిక్కులేని వాడిలాగా రాజవంశాత్తు రాజ పరంపర నుండి, అంటే రాజు అయ్యే ఆ అవకాశం నుండి దూరం అవుతాడు, అలాగే అత్యంత సుఖేభ్యశ్చ రాజభోగాల నుండి కూడా దూరం అయిపోతాడు. నువ్వేదో రాజభోగాలు భరతునికి వస్తాయనుకుంటున్నావేమో, ఆ రాజభోగాల నుండి కూడా భరతుడు దూరం అయిపోతాడు. అత్యంత నిర్భగ్న భవిష్యతి, పూర్తిగా దూరం చేయబడినటువంటి వాడు అవుతాడు అని చెబుతున్నది. అంటే కైకేయి మనస్సులో ఏదైతే ఆశ ఉన్నదో, ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో భరతుడికి అవకాశం వస్తుంది, భరతుడు రాజవుతాడు అనే ఆశ ఏదైతే ఉన్నదో, ఆ ఆశ ఏమాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భవిష్యత్తులో నెరవేరేటటువంటి అవకాశము లేదు అని చెబుతూ, అయితే ఇప్పుడు భరతుడు రాజు అవ్వాలి, లేదా రాముడు రాజు అవుతాడు, భరతుడు అనాథలాగా ఈ రాజ్యాధికారాన్ని రాజ్యభోగాలకి కూడా కోల్పోయి శాశ్వతంగా ఈ రాజ్యాధికారానికి రాజభోగాలకి దూరం అయిపోతాడు, కావున జాగ్రత్త అని మంధర కైకేయికి బోధిస్తూ ఉన్నది. మరి ఇంకో మాట కూడా అంటోంది, సాహం త్వదర్థే సంప్రాప్త త్వం తు మాం నాపబుధ్యసే సపత్ని వృద్ధో యామే త్వం ప్రదేయం దాతుమిచ్చసి. ఈ విధంగా నీకేదో మేలు చేయాలి అని, నీ కుమారుడికి రాజ్యాధికారం రావాలి అని, నీవు రాజమాతగా వెలుగొందాలి అనే భావనతోటి నేను పరితపిస్తూ హడావిడిగా నీ దగ్గరకు వచ్చి ఇన్ని మాటలు చెబుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు, నీకు జరిగేటటువంటి నాశనము, నీకు జరిగేటటువంటి ఇబ్బందిని ఆపదను గ్రహించకుండా నీ సవతికి మేలు జరుగుతూ ఉంటే ఆ మేలుని నువ్వు ఆనందంగా భావించి నాకు బహుమతిని ఇవ్వాలనుకుంటున్నావు, ఇంతకంటే మూర్ఖత్వం ఇంకేమైనా ఉంటుందా అని అంటూ, మరి ఇప్పటికీ ఆ కైకేయి మనస్సులో కొంత భయం అనేది మొదలైనది. ఇంతకుముందు ఒక ఆశ ఉందనుకున్నాం కదా భవిష్యత్తులో భరతుడు అవుతాడని చెప్పి, ఆ ఆశ కూడా నెరవేరదు అని మందర ఎప్పుడైతే చెప్పిందో, ఇప్పటికీ కైకేయిలో కొంత
బాధ అనేది మొదలైందన్నమాట. అది గ్రహించినటువంటి మందర ఈ విధంగా అంటుంది, నీ కోసం నేను వస్తూ ఉంటే నీకు మేలు జరగాలి అనుకుంటే నీకు కీడు జరిగేటటువంటి అంశాన్ని నీవు విని దానికి ఆనందించి నాకు నువ్వు బహుమతిని ఇస్తావా అంటూ, అహం త్వదర్థే, నేను నీ ప్రయోజనం కోసము. ఏమిటి ఆ ప్రయోజనం? సరే నువ్వు వచ్చావు, ఆ ప్రయోజనం ఎలా నెరవేరుతుంది? జ్యేష్ఠ కుమారుడైనటువంటి రాముణ్ణి విడిచిపెట్టి భరతుడికి ఏమైనా ఇప్పుడు రాజ్యం వచ్చే అవకాశం ఉన్నదా? నీవు ఎంత చెబితే మాత్రం ఏం ప్రయోజనం, నేను ఎంత వింటే మాత్రం ఏం ప్రయోజనం అని అనుకుంటావేమో. ఆవిషయించవటానికే నేను వచ్చాను, నా మాటల్లో ఆంతర్యం అనేది ఉన్నది. రాముణ్ణి పక్కన పెట్టి భరతుడికి రాజ్యాభిషేకం చేసినటువంటి అవకాశం ఉన్నది. ఆ విషయాన్ని నీకు తెలియజేయటానికే త్వదర్థే, నీకు ఆ ప్రయోజనాన్ని చేకూర్చడం కోసమే, నీ కుమారుడికి రాజ్యభ్రంశాన్ని నివారించడం కోసమే, రామపట్టాభిషేకం ఆపటం కోసమే, నీకు ప్రయోజనం చేకూర్చడం కోసమే సంప్రాప్త నేను ఇక్కడికి వచ్చాను. యాత్వం నీవేమో, కానీ నేను చెప్పినటువంటి దాన్ని మాటలు వింటావు అనుకుంటే నువ్వేం చేస్తున్నావు? సపత్ని వృద్ధౌ, నీ శత్రువు అయినటువంటి నీ సవతికి జరుగుతున్నటువంటి అభ్యుదయాన్ని చూచి, సవతి కొడుకుకి పట్టాభిషేకం జరుగుతూ నీ సవతి పట్ట రాజమాత అవబోతూ ఉంటే, ప్రదేయం మే దాతుం ఇచ్చతి, నాకు ఆ మాట చెప్పినటువంటి నాకు నీవు బహుమతిని ఇవ్వాలనుకుంటున్నావు. సహజంగా అయితే ఈ మాట చెబితే చెంప పగల కొడతారు, కానీ నీవేం చేస్తున్నావు? నీకు కీడు జరగబోయే వార్త చెప్పినటువంటి నాకు నువ్వు బహుమతిని ఇస్తున్నావు. సాత్వాం మాంతు నవబుద్ధ్యసే, అటువంటి నీవు అంటే ఏమిటి? ఆపద సమయంలో కలుగుతున్నటువంటి ఆపదను గ్రహించలేనటువంటి మూర్ఖత్వంలో ఉన్నటువంటి నీవు మాం నవబుద్ధ్యసే, నా మనసులో ఉన్నటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. నీకు ప్రయోజనం చేకూర్చేటటువంటి ఉపాయాన్ని నేను చెబుతాను విను అని చెప్పి మందర కైకేయికి చెప్పబోతూ ఉన్నది. మరి ఇందులో ఉన్నటువంటి విశేషాలను రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణం చేసుకుందాము. రాజ్యం యదిహి రాజ్యం యదిహి రామస్యాం రామస్యాం భరతస్యాపి భరతస్యాపి తత్తదా తత్తదా మన్యతేహి మన్యతేహి యథాత్మానం యథాత్మానం తథా తథా భ్రాతృంస్తు రాఘవః భ్రాతృంస్తు రాఘవః కైకేయ్యాం కైకేయ్యాం వచనం శ్రుత్వా వచనం శ్రుత్వా మంథరాం దీర్ఘముష్ణం వినిశ్వస్యాం కైకేయీం ఇదమబ్రవీత్ అనర్థదర్శిని మౌర్ఖ్యాత్ నాత్మానం అవబుధ్యసే శోకవ్యసనం విస్తీర్ణే శోకవ్యసన విస్తీర్ణే మజ్జంతి దుఃఖసాగరే రాఘవో రాజా రాఘవస్యాను యస్సుతః రాజవంశాత్తు కైకేయీ భరతః పరిహాస్యతే నహి రాజ్ఞః సుతాః సర్వే రాజ్యే తిష్ఠంతి భామిని స్థాప్యమానేషు సర్వేషు సుమహాన్ అనయో భవేత్ తస్మాజ్యేష్ఠేహి
कैकेयी राज्यतंत्राणि पार्थिवाः स्थापयन्ति अनवद्यांगी गुणवत्सु इतरेष्वपि असौ अत्यन्तनिर्भग्नः तव पुत्रः भविष्यति अनाथवत् सुखेभ्यश्च राजवंशाच्च मत्सले साहं त्वदर्थे संप्राप्ता त्वं तु माम् नावबुध्यसे सपत्नीवृद्धौ यामे त्वं प्रदेयं दातुमिच्छसि इत्यार्षे श्रीमद्रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे अष्टमसर्गे अष्टश्लोकाः फलश्रुति नुंडि मंगलांतं वरकु अंदरमु कलिसि पठिद्दां फलश्रुतिः आयुष्यमारोग्यकरं यशस्यं सौभ्रातृकं बुद्धिकरं सुखं च श्रोतव्यमेतन्नियमेन सद्भिः आख्यानमोजस्करवृद्धिकामैः श्रीरामचन्द्रपरब्रह्मणे नमः अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्दगोविन्द विष्णो नारायणामृता रोगान्मेनाशया शेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजो धियं श्रियं स्वभक्तेभ्यो नु गृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात् अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्गिः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेऽस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलं वरस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम्
శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం Oh.